सोशल रिफॉर्म्स मूवमेंट सांघिक संस्करण उद्यम संस्करण अंटे एमन चेप्पानु रिफॉर्म अंटे एमन चेप्पानु चेंज चेंज अनेटुवंटिदि मार्पु अनेटुवंटिदि నెమ్మదిగా రావడం సంస్కరణ సడన్ గా రావడం రివల్యూషన్ విప్లవం అంటాం రివల్యూషన్ అంటాం మరి అసలు ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అనేటువంటివి ఎందుకు వచ్చాయో ఇప్పుడే చెప్పాను అప్పటి వరకు సమాజంలో కొనసాగుతూ వస్తున్నటువంటి కొన్ని కల్చర్స్ అది ఓన్లీ హిందూ సొసైటీయే కాదు అన్ని రిలీజియన్స్ లో ఉన్నాయి హిందూ మతంలో కొన్ని కస్టమ్స్ అనేటువంటివి అంటే ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నటువంటి కొన్ని ఆచారాలకు ఎగైనిస్ట్ గా ఇస్లాం లో కొనసాగుతున్నటువంటి కొన్ని కస్టమ్స్ కి ఎగైనిస్ట్ గా పార్సీ మతంలో కొనసాగుతున్నటువంటి కస్టమ్స్ కి ఎగైనిస్ట్ గా సిక్కు మతంలో కొనసాగుతున్నటువంటి కస్టమ్స్ కి ఎగైనిస్ట్ గా ఈ అన్ని మతాలలో కూడా ఈ అన్ని మతాల సమాజంలో కొన్ని డిస్క్రిమినేషన్స్ అనేటువంటి ఉన్నాయి దానితో పాటు కొన్ని దురాచారాలు బ్యాడ్ ఈవిల్స్ అనేటువంటి ఉన్నాయి వీటికి అగైనెస్ట్ గా చేసినటువంటివి సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అటువంటివి ఏంటి అంటే ఫస్ట్ది ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటి ఉండేటివి అన్ని సొసైటీల్లో ఉన్నాయి హిందూ సొసైటీల్లో ఉన్నాయి ముస్లిం సొసైటీల్లో ఉన్నాయి పార్సీ సొసైటీల్లో ఉన్నాయి అన్ని మతాల్లో బాల్య వివాహాలు అనేటువంటివి చేసేవాళ్ళు వీటికి అగైనెస్ట్ గా దానితో పాటు పాలిగమీ అనేటువంటిది పాలిగమీ అనేటువంటిది బహుభార్యత్వం అంటాం అంటే ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం పాలిగమీ అనేటువంటి కల్చర్ కి అగైనెస్ట్ గా దానితో పాటు విడో రీ మ్యారేజ్ అనేటువంటి దానికి అలవెన్స్ లేదు ఈ విడో రీ మ్యారేజెస్ అనేటువంటి వాటికి పర్మిషన్ లేదు ఈ వితంతువులు అనేటువంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా వల్నరబుల్ గా ఉండేది అటువంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది చేంజ్ చేయడం కోసం దానితో పాటు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టం కోసం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టం కోసం ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టం తో పాటు ఉమెన్స్ కి ఈక్వాలిటీ కోసం ఉమెన్స్ ఈక్వాలిటీ కోసం దీనితో పాటు సతీ అనేటువంటి సిస్టం కి అగైనెస్ట్ గా సతీ అనేటువంటి సిస్టం కి అగైనెస్ట్ గా దీనితో పాటు పాలిథియిజం పాలిథియిజం అంటే పాలిథియిజం అంటే బహుదేవత ఆరాధన ఎక్కువ మంది దేవతలను పూజించడం పాలిథియిజం అంటే ఎక్కువ మంది దేవతల్ని చాలా మంది దేవతల్ని పూజించడం ఇటువంటి కల్చర్స్ అనేటువంటివి ఇండియన్ సొసైటీలో ఉన్నాయి ఏమున్నాయి అంటే చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటి ఉన్నాయి బాల్య వివాహాలు అనేటువంటివి జరుగుతున్నాయి బహుభార్యత్వం అనేటువంటిది ఉంది విడో రీ మ్యారేజెస్ కి విడో విడోస్ అనే విడోస్ యొక్క సిచ్యువేషన్ అనేటువంటిది వల్నరబుల్ గా ఉండేది దానితో పాటు ఎప్పటి నుంచో యాన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది కంటిన్యూ చేస్తున్నాం ఈ యాన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిలీజియస్ ఇష్యూస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు కానీ సైంటిఫికల్ ఇష్యూస్ పైన పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు ఈ సైంటిఫికల్ ఇష్యూస్ పైన కాన్సంట్రేషన్ చేయడం కోసం దానితో పాటు ఉమెన్స్ ఈక్వాలిటీ కోసం దానితో పాటు సతీ అనేటువంటి సిస్టమ్ కి అగైనెస్ట్ గా దానితో పాటు పాలిథియిజం బహుదేవత ఆరాధన దానితో పాటు పరదా సిస్టమ్ కి అగైనెస్ట్ గా పరదా సిస్టమ్ అంటే మనకు తెలుసు పరదా సిస్టమ్ అంటే ఏంటి ఫేస్ ని కవర్ చేసుకోవడం పరదా సిస్టమ్ అంటే ఏంటండి ఫేస్ ని కవర్ ఇటువంటి ఇండియన్ ఏమీ లేదండి సామాజిక సంస్కరణ ఉద్యమాలు అంటే సమాజంలో కొనసాగుతూ వస్తున్నటువంటి కొన్ని ఆచారాలని అప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నటువంటి ఆచారాలని మార్పు తీసుకురావడం కోసం చేసినటువంటి ఉద్యమాలే సాంఘిక సంస్కరణ ఉద్యమాలు లేకపోతే సామాజిక సంస్కరణ ఉద్యమాలు సామాజిక సంస్కరణ ఉద్యమాలు సోషల్ రిఫార్మ్స్ మూమెంట్ అంటే సమాజాన్ని ఉద్ధరించడం కోసం సమాజంలో కొనసాగుతున్నటువంటి బ్యాడ్ ఈవిల్స్ ని అక్కడితో ఆపించడం కోసం వచ్చినటువంటి ఉద్యమాలే ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాలు మరి ఇండియన్ సొసైటీలో ఇటువంటి మూమెంట్స్ అనేటువంటివి స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి అందుకే రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అని పిలవడం జరుగుతుంది
राजा राम मोहन राय पिलुस्तारु अंटे भारत देश सामाजिक सांघिक संस्करण उद्यमाल पितामहुडु अनि पिलवडं जरुगुतुंदी। राजा राम मोहन राय अनेटुवंटि व्यक्तिनी फादर आफ् इंडियन सोशल रिफॉर्म्स अनि पिलवडं जरुगुतुंदी। भारत देश सांघिक संस्करण उद्यमाल पितामहुडु अनि राजा राम मोहन राय अनि पिलिस्ते అదే ఆంధ్ర ప్రాంతంలో అయితే ఆంధ్ర ప్రాంతంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాల పితామహుడు అని కందుకూరి విదేశలింగంను పిలవడం జరుగుతుంది। ఫాదర్ ఆఫ్ ఏపీ సోషల్ రిఫార్మ్స్ అని ఎవని పిలుస్తారు అంటే కందుకూరి విదేశలింగంను పిలవడం జరుగుతుంది। మరి భారతదేశంలో राजा राम मोहन राय तो पाटू अनेक मंदिर रिफार्मर्स अनेटुवंटि वाळ्ळु उन्नारु। चाला मंदिर संस्कर्तलु अनेटुवंटि वाळ्ळु उन्नारु। आ संस्कर्तलु एवरु आ रिफार्मर्स एवरु वाळ्ळु चेसिनटुवंटि मूमेंट्स एंटी वाळ्ळु चेसिनटुवंटि उद्यमालु एंटी सोसाइटी ने चेंज चेयडं कोसं वाळ्ळ यॉक्क एक्टिविटीस एंटी अनेटुवंटिवि मनं ओक्कोक्करि गुरिंचि नेर्चुकोवालि। अटुवंटि वाटिल्लो फस्ट आर्गनाइजेशन ब्रह्म समाज फस्ट आर्गनाइजेशन ब्रह्म समाज अनेटुवंटि दानि गुरिंचि एग्जाम लो एप्पुडु कूडा ओक क्वेश्चन अनेटुवंटिदि ब्रह्म समाजानिकि संबंधिंचि राजा राम मोहन राय की संबंधिंचिनटुवंटि क्वेश्चन एप्पुडु कूडा रिपीटेड गा अडुगुतू उंटाडु काबट्टि दीनि मीद कांसंट्रेशन चेयालि। ब्रह्म समाज अनेटुवंटिदि पक्कने इयर कूडा मेंशन चेयंडि 1828 ब्रह्म समाज अनेटुवंटि दानि యాక్చువల్గా ब्रह्म समाज अनेटुवंटि दानि ఎవరు స్టార్ట్ చేశారు అంటే राजा राम मोहन राय అనేటువంటి व्यक्ति స్టార్ట్ చేశాడు। राजा राम मोहन राय అనేటువంటి व्यक्ति ब्रह्म समाज అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశాడు। ఇనిషియల్ గా దాని పేరు ఏంటి అంటే ఆత్మీయ సభ। 1815 లో దీన్ని ఆత్మీయ సభ అనేటువంటి పేరుతో స్టార్ట్ చేశాడు। 1815 లో ఆత్మీయ సభ అనేటువంటి పేరుతో స్టార్ట్ చేశాడు। ఈ ఆత్మీయ సభ కాస్త 1828 నాటికి బ్రహ్మ సమాజ్ లాగా మారిపోయింది। బ్రహ్మ సమాజ్ లేకపోతే దీనిని బ్రహ్మ సభ అని కూడా పిలుస్తారు। ब्रह्म समाज लेकपोते ब्रह्म सभा ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి। भारत देश में सोशल रिफॉर्म्स की फादर लागा राजा राम मोहन राय ని పిలుస్తాం। అదే ఏపీ లో सोशल रिफॉर्म्स की फादर लागा కందుకూరి వీరేశలింగం ని పిలుస్తాం। भारत देश में ब्रह्म समाज అనేటువంటిది ఈ सोशल रिफॉर्म्स మూమెంట్స్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ లో ఫస్ట్ది। ఈ ब्रह्म సమాజం ని राजा राम मोहन राय अनेटुवंटि व्यक्ति एस्टाब्लिश चेशाडु। ई ब्रह्म समाजम यॉक्क इनिशियल नेम आत्मीय सभा। आत्मीय सभा अनेटुवंटि दानि 1815 लो एवरु स्टार्ट चेशारु अंटे राजा राम मोहन राय। ई आत्मीय सभा कास्त 1828 नाटिकि एला मारिंदि अंटे ब्रह्म समाज लेकपोते ब्रह्म सभलागा मारिंदि। असलु ई ब्रह्म समाज अनेटुवंटि दानि एक्कड स्टार्ट चेशारु अंटे कलकत्तालो स्टार्ट चेयडं जरिगिंदि। ఈ బ్రహ్మ సమాజ్ అనేటువంటి దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కలకత్తాలో స్టార్ట్ చేశారు। అసలు ఈ బ్రహ్మ సమాజాన్ని స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటి, బ్రహ్మ సమాజం యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటి, అసలు బ్రహ్మ సమాజాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే బ్రహ్మ సమాజం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ఏకేశ్వరోపాసన అంటే మోనోథీజం। ఏం చెప్తుంది అంటే ఏకేశ్వరోపాసన అంటే మోనోథీజం। ఒకసారి మళ్ళీ చూడండి, బ్రహ్మ సమాజం యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే అసలు బ్రహ్మ సమాజం యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటి అంటే బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా దేన్ని ఫాలో అవుతారు అంటే మోనోథీజం అంటే ఏకేశ్వరోపాసన అంటే దేవుడు ఒక్కడే। ఈ దేవుడు ఒక్కడే అంటే
మనం చెప్పుకునేటువంటి అల్లా అయినా యేసు అయినా లేకపోతే ఈశ్వర అయినా వీళ్ళ ముగ్గురు కూడా ఒకరే. రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి, రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఖురాన్ను చదవడం కోసం, ఖురాన్ అనేటువంటిది చదవడం కోసం అరబిక్ భాషను నేర్చుకున్నాడు. అదేవిధంగా బైబిల్ అనేటువంటి దాన్ని చదవడం కోసం హీబ్రూ భాషను నేర్చుకున్నాడు. ఇనీషియల్గా బైబిల్ అనేటువంటిది ఏ లాంగ్వేజ్లో ఉండిద్ది అంటే హీబ్రూ భాషలో రాశారు. ఇనీషియల్గా బైబిల్ని ఏ లాంగ్వేజ్లో రాశారండి? హీబ్రూ భాషలో. అంటే ఈ బైబిల్ని చదవడం కోసం హీబ్రూ లాంగ్వేజ్ని నేర్చుకున్నాడు, దానితోపాటు ఖురాన్ను చదవడం కోసం అరబిక్ లాంగ్వేజ్ని నేర్చుకున్నాడు, దానితోపాటు హిందూ మతానికి సంబంధించినటువంటి వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదవడం కోసం సంస్కృతాన్ని నేర్చుకోవడం జరిగింది. ఇలా ఈ అన్ని మత గ్రంథాలన్నింటినీ చదివి, ఈ అన్ని మత గ్రంథాల యొక్క సారాంశం ఒక్కటే, ఈ అన్ని మత గ్రంథాలు కూడా దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయి అని చెప్పి, ఈ మతాల్లో ఉండేటువంటి ఈ రిలీజియస్ బుక్స్లో ఉండేటువంటి కంటెంట్ అంతా కూడా ఒక్కటే అని చెప్పి, దేవుడు ఒక్కడే అని చెప్తుంది బ్రహ్మ సమాజం. అందుకని డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్ని పూజించాల్సినటువంటి అవసరం లేదు, దేవుడు ఒక్కడే, అతనికి రూపం లేదు. అతనికి ఏం లేదు అంటే రూపం లేదు. అందుకే ఏం చేయకూడదు అంటే ఐడల్ వర్షిప్ అనేటువంటి చేయకూడదు. విగ్రహారాధనను ఖండించింది. దేన్ని ఖండించింది అంటే ఐడల్ వర్షిప్ అనేటువంటి దాన్ని ఖండించింది, విగ్రహారాధన అనేటువంటి దాన్ని ఖండించింది. దేవుడు ఒక్కడే అని చెప్పింది, దానితో పాటు ఆ దేవుడికి ఒక రూపం అనేటువంటిది లేదు, ఒక స్ట్రక్చర్ అనేటువంటిది లేదు అని చెప్పింది. అందుకే ఆ దేవుణ్ణి విగ్రహాల రూపంలో పూజించకూడదు అని చెప్తుంది. హిందూ సొసైటీలో ఉండేటువంటి హిందూ నమ్మకాలు అనేటువంటి అవతారాలు అనేటువంటివి, ఇన్కార్నిజం అని పిలుస్తాం. ఆ అవతారాలు అనేటువంటివి లేవు, దశావతారాలు అని పిలుస్తాం. ఆ దశావతారాలు లేవు, దేవుడు ఒక్కడే. ఈశ్వరుడైనా లేకపోతే విష్ణు అయినా బ్రహ్మ అయినా ఎవరైనా కూడా దేవుడు ఒక్కడే అని చెప్తుంది ఏ సమాజం అంటే బ్రహ్మ సమాజం. ఆ దేవుడికి రూపం లేదు, అందుకే విగ్రహాల రూపంలో పూజించకూడదు అంటుంది. దానితో పాటు ఈ మధ్యలో దేవుడికి భక్తుడికి మధ్యలో ఈ పురోహితులు అనేటువంటి వాళ్ళు, ఈ పురోహితులు అనేటువంటి వాళ్ళు అవసరం లేదు, ఈ పురోహితులు అనేటువంటి వాళ్ళు దేవుడికి భక్తుడికి మధ్యలో అవసరం లేదు అని చెప్తుంది. అంటే పురోహితుల్ని కూడా ఏం చేస్తుంది అంటే పురోహిత్ అనేటువంటి వాళ్ళని కూడా అగెనిస్ట్గా చెప్పింది. ఈ పురోహితులు అనేటువంటి వాళ్ళు అవసరం లేదు, ఈ పంతులు అంటే వేదాలు నేర్చుకున్నాము మేము, మేము దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దగ్గర రూట్ చూపిస్తాము అంటుంటారు, వీళ్ళు చెప్పేదంతా ట్రాష్, అందుకని పురోహితులు అనేటువంటిది అవసరం లేదు అంటుంది. ఎవరు అంటే బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఐడల్ వారు. దానితో పాటు చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటి వాటికి సంబంధించి, బాల్య వివాహాలు అనేటువంటివి జరపకూడదు అంటుంది. చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటి వాటిని ఏం చేస్తుంది అంటే అబాలిష్ చేయాలి అంటుంది. చైల్డ్ మ్యారేజెస్కి అగెనిస్ట్గా వర్క్ చేసింది ఏ సమాజం అంటే బ్రహ్మ సమాజం అనేటువంటిది. దానితోపాటు సతీ అనేటువంటి సిస్టమ్కి అగెనిస్ట్గా వర్క్ చేసింది, సతీ అనేటువంటి సిస్టమ్ని కంటిన్యూ చేయకూడదు అని వర్క్ చేసింది ఎవరు అంటే బ్రహ్మ సమాజం అనేటువంటిది. దానితోపాటు బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేషన్ చేశారు, ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటి దానికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇలా బ్రహ్మ సమాజం యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, బ్రహ్మ సమాజం మెయిన్గా దేనిపైన కాన్సన్ట్రేషన్ చేసింది అంటే మోనోథీజం, దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఆ దేవుడికి రూపం లేదు, స్ట్రక్చర్ లేదు, అందుకని విగ్రహాల రూపంలో పూజించకూడదు. దానితోపాటు ఆ దేవులను పూజించడానికి పురోహితులు అనేటువంటి మిడిల్ మెన్స్ అవసరం లేదు, మధ్యవర్తులు అవసరం లేదు అని చెప్తుంది. దానితోపాటు ఈ బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటి వాటిని అబాలిష్ చేయాలి అని చెప్తుంది. చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి అబాలిష్ చేయాలి అని చెప్తుంది. సతీ అనేటువంటి సిస్టమ్కి అగెనిస్ట్గా వర్క్ చేయాలి అని చెప్తుంది. దాంతోపాటు మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పాశ్చాత్య విద్యా విధానం అనేటువంటి దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్తుంది ఎవరు అంటే ఈ బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి ఫాలోవర్స్. మరి ఈ బ్రహ్మ సమాజం అనేటువంటి దాన్ని 1815లో ఆత్మీయ సభ అనేటువంటి పేరుతో రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేశాడు అని,
आत्मीय सभ कास्त 1828 लो ब्रह्म सभा लेकपोते ब्रह्म समाज लागा मारिंदी अनि चेप्पुकुन्नाम असलु ई राजा राम मोहन राय अनेटुवंटि व्यक्ति 1774 लो बेंगाल लोनी राधा नगर अनेटुवंटि प्लेस लो राधा नगर अनेटुवंटि ओक प्लेस लो ओक ब्राह्मण फैमिली लो जन्मिंचिनटुवंटि पर्सन ही वाज बोर्न इन 1774 एट राधा नगर इन बेंगाल బెంగాల్లో 1774 సంవత్సరంలో రాధానగర్ అనేటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఇతను ఒక బ్రాహ్మణ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి, బ్రాహ్మణ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. రాజా రామ్ మోహన్ రాయ్ బాగా రిచ్ వీళ్ళ ఫ్యామిలీ అనేటువంటిది, బాగా డబ్బు ఉన్నటువంటిది, రిచ్ ఫ్యామిలీ వీళ్ళది. ఇతను ఈ రాజా రామ్ మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి తండ్రి చనిపోగానే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో దివాన్గా దివాన్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరి దగ్గర దివాన్గా పని చేశాడు అంటే విలియం డిగ్బీ అనేటువంటి పర్సన్ దగ్గర, దివాన్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఏమీ లేదండి, రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి 1774 సంవత్సరంలో బెంగాల్లోని రాధానగర్ అనేటువంటి ప్రాంతంలో ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించినటువంటి వ్యక్తి. ఇతడు ఇనిషియల్గా ఏం వర్క్ చేశాడు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయ్ అయినటువంటి విలియం డిగ్బీ వద్ద దివాన్గా వర్క్ చేసేటువంటి వాడు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. దివాన్ మీన్స్ అంటే క్లర్క్గా పనిచేశాడు. క్లర్క్గా ఆయన యొక్క జీవితం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఎవరిది అంటే ఈ రాజా రామ్మోహన్ రాయ్. ఈ బ్రిటిషర్స్ యొక్క పరిచయం తోటి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టంతో ఇతనికి కూడా పరిచయం అనేటువంటిది రావడం జరిగింది. ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంతో పరిచయం అనేటువంటిది రావడం జరిగింది. దీనితో ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టంకి గ్రేట్ సపోర్టర్ లాగా నిలిచాడు, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంకి సపోర్టర్ లాగా నిలిచాడు. అందుకని ఇండియన్స్ అందరూ కూడా యాన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టంతో పెద్దగా ఉపయోగం లేదు, అందుకని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మీరు కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్చుకోండి అని చెప్పడం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈ ఇండియన్ సొసైటీలో కొనసాగుతున్నటువంటి, హిందూ సమాజంలో కొనసాగుతున్నటువంటి ఇటువంటి ఆచారాలకు ఎగెనిస్ట్ గా ఆయన ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. దాని పేరే ఆత్మీయ సభ అని చెప్పుకున్నా. మరి ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి, ఇతని యొక్క వదిన అంటే ఇతని యొక్క సిస్టర్ ఇన్లా అయినటువంటి ఇతని యొక్క వదిన, ఇతని యొక్క అన్నగారి వైఫ్ ఈ సతీ అనేటువంటి ఆచారానికి చనిపోవడంతో, ఈ సతీ అనేటువంటి ఆచారానికి అగెనెస్ట్ గా తన జీవితాంతం ఫైట్ చేశాడు. సతీ అనేటువంటి ఆచారానికి అగెనెస్ట్ గా అనేక సార్లు రిప్రజెంటేషన్స్ అనేటువంటివి బ్రిటిషర్స్కి ఇవ్వడంతో ఈ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఎఫర్ట్ అనేటువంటిది సక్సెస్ అయింది. ఇతని యొక్క ఎఫర్ట్ ఫలితంగా బ్రిటిషర్స్ అనేటువంటి వాళ్ళు 1829 లో ఎబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ చేయడం జరిగింది. ఎబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్, సతీ సహగమన నిషేధ చట్టం అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. బై ది ఎఫర్ట్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్, బ్రిటిష్ గవర్నమెంట్ మేడ్ ఎబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1829. ఈ 1829 లో ఈ సతీ సాగమన నిషేధ చట్టాన్ని ఈ చేసినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి. ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి, కొన్ని అంటే భారతదేశంలో ఈ సొసైటీలో చేంజ్ తీసుకురావడం కోసం తన యొక్క ఫీలింగ్స్ని, తన యొక్క భావాలని కొన్ని పేపర్ల ద్వారా పబ్లిష్ చేయడం జరిగింది, కొన్ని పేపర్ల ద్వారా ప్రచారం చేయడం జరిగింది. మరి అలా రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేసినటువంటి పేపర్లు ఏంటి, ఆయన పబ్లిష్ చేసినటువంటి పేపర్స్ ఏంటి అంటే, ఫస్ట్ది సంవాద కౌమిది అనేటువంటి పేపర్ను పబ్లిష్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1821. హి వాజ్ పబ్లిష్డ్ వన్ న్యూస్ పేపర్ దట్ వాజ్ సంవాద కౌమిది. సంవాద కౌమది ఇట్ వాజ్ ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ బై వన్ ఇండియన్. భారతదేశంలో ఒక ఇండియన్ పబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ పేపర్ ఏంటి అంటే సంవాద కౌమది. భారతదేశంలో
భారతీయుడు ప్రారంభించినటువంటి ఫస్ట్ పేపర్ ఏంటి అంటే సంవాద కామెడీ. ఇది బెంగాలీ లాంగ్వేజ్ లో పబ్లిష్ చేసినటువంటి పేపర్. ఏ లాంగ్వేజ్ లో పబ్లిష్ చేశారు అంటే బెంగాలీ భాషలో పబ్లిష్ చేసినటువంటి పేపర్ సంవాద కామెడీ అనేటువంటిది. ఈ సంవాద కామెడీ అనేటువంటిది భారతదేశంలో ఒక భారతీయుడు ప్రారంభించినటువంటి ఫస్ట్ పేపర్. దానితో పాటు ఇంకొక పేపర్ను కూడా పబ్లిష్ చేశాడు 1829లో. ఇతను మిరాతుల్ అక్బర్ అనేటువంటి పర్షియన్ భాషలో ఒక పేపర్ను కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మిరాతుల్ అక్బర్ అనేటువంటి ఒక పేపర్ని ఏ లాంగ్వేజ్లో పబ్లిష్ చేశాడు అంటే పర్షియన్ లాంగ్వేజ్లో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఈయన స్టార్ట్ చేసినటువంటి రెండు పేపర్లు, పబ్లిష్ చేసినటువంటి రెండు పేపర్స్ ఏంటి అంటే సంవాద కామెడీ, మిరాతుల్ అక్బర్. సంవాద కామెడీ అనేటువంటిది ఏమో బెంగాలీ భాషలో, మిరాతుల్ అక్బర్ అనేటువంటిది ఏమో పర్షియన్ భాషలో ప్రచురించడం జరిగింది. వీటి స్పెషాలిటీ ఏంటి అంటే భారతదేశంలో, ఇండియాలో ఒక ఇండియన్ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ పేపర్ ఈ సంవాద కామెడీ. అదేవిధంగా భారతదేశంలో ఫస్ట్ పర్షియన్ పేపర్ ఏంటి అంటే మిరాతుల్ అక్బర్. భారతదేశంలో ఫస్ట్ పర్షియన్ పేపర్ ఏంటి అంటే మిరాతుల్ అక్బర్ అనేటువంటి పేపర్. ఈ రెండు పేపర్లు ఎవరివి అంటే రాజా రామ్మోహన్ రాయ్వి. నేను ఇక్కడ ఏమని చెప్తున్నాను అంటే భారతదేశంలో ఒక భారతీయుడు ప్రారంభించిన ఫస్ట్ పేపర్ అంటున్నాను, కానీ భారతదేశంలో ఫస్ట్ పేపర్ అనట్లేదు. మరి భారతదేశంలో ఫస్ట్ పేపర్ బెంగాల్ గెజిట్ అనేటువంటిది. ఇండియాలో ఫస్ట్ పేపర్ ఏంటి అంటే బెంగాల్ గెజిట్ అనేటువంటిది. ఈ బెంగాల్ గెజిట్ అనేటువంటి దాన్ని 1780 బెంగాల్ గెజిట్ అనేటువంటి దాన్ని జేమ్స్ అగస్టీన్ హిక్స్ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జేమ్స్ అగస్టీన్ హిక్స్ అనేటువంటి వ్యక్తి బెంగాల్ గెజిట్ అనేటువంటి పేపర్ని 1780లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక వీక్లీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఇది ఇంగ్లీష్ భాషలో పబ్లిష్ చేసినటువంటి మొదటి వారపత్రిక, వీక్లీ న్యూస్ పేపర్. వారానికి ఒకసారి వచ్చేటువంటిది. మళ్ళీ చెప్తాను చూడండి, ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి అంటే బెంగాల్ గెజిట్. ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ బెంగాల్ గెజిట్. ఏ లాంగ్వేజ్లో పబ్లిష్ చేశారు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పబ్లిష్ చేశారు. ఇది వీక్లీ న్యూస్ పేపర్, డైలీ కాదండి, వీక్లీ న్యూస్ పేపర్. వారానికి ఒకసారి వచ్చేటువంటిది. మరి భారతదేశంలో ఫస్ట్ పేపర్ బెంగాల్ గెజిట్ అన్నాం, కానీ ఇతను ఎవరు అంటే హిక్స్ అనేటువంటి వ్యక్తి ఒక బ్రిటిషర్. ఇతను బ్రిటిషర్. మరి భారతదేశంలో ఒక భారతీయుడు స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ పేపర్ ఏంటి అంటే సంవాద కామెడీ. రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేశాడు. మరి తెలుగులో పబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ న్యూస్ పేపర్ సత్యదూత అనేటువంటిది. తెలుగులో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి అంటే సత్యదూత అనేటువంటిది. తెలుగులో ప్రారంభించినటువంటి, పబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ న్యూస్ పేపర్ సత్యదూత ఏ సంవత్సరము అంటే 1835లో తెలుగులో ఫస్ట్ న్యూస్ పేపర్ను పబ్లిష్ చేశారు. ఆ పబ్లిష్ చేసినటువంటి ఆ పేపర్ పేరు సత్యదూత. ఎవరు పబ్లిష్ చేశారు అంటే బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు, ఎందుకు అంటే క్రైస్తవ మత ప్రచారం కోసం, ఈ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం కోసం, అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం ఈ సత్యదూత అనేటువంటి పేపర్ను పబ్లిష్ చేయడం జరిగింది. ఏ సంవత్సరము అంటే 1835లో బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఈయనకు సంబంధించినటువంటి పేపర్లు. రెండు పేపర్లు చెప్పాను, ఒకటి సంవాద కామెడీ, రెండోది మిరాతుల్ అక్బర్. సంవాద కామెడీ స్పెషాలిటీ, ఫస్ట్ ఇండియన్ పబ్లిష్ చేసినటువంటి న్యూస్ పేపర్ సంవాద కామెడీ. మిరాతుల్ అక్బర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ పర్షియన్ న్యూస్ పేపర్ మిరాతుల్ అక్బర్. ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ అంటే ఈ జేమ్స్ అగస్టిన్ హిక్స్ పబ్లిష్ చేసినటువంటి బెంగాల్ గెజిట్ అనేటువంటిది. అదే తెలుగులో ఫస్ట్ పేపర్ ఏంటి అంటే సత్యదూత. సత్యదూతను ఎవరు పబ్లిష్ చేశారు అంటే బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఎందుకోసము అంటే క్రైస్తవ మత ప్రచారం కోసం పబ్లిష్ చేయడం జరిగింది ఈ పేపర్ని.
అదే విధంగా రాజా రామోడాయ్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టంకి బాగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంకి బాగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టంకి ప్రయారిటీ ఇచ్చి ఈయన ఒక స్కూల్ను కూడా అంటే ఒక కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన స్టార్ట్ చేసినటువంటి ఆ కాలేజీ పేరు వేదాంత కాలేజ్. 1825వ సంవత్సరంలో ఈయన ఒక కాలేజీని స్టార్ట్ చేశాడు, దాని పేరు వేదాంత కళాశాల. వేదాంత కాలేజ్ అనేటువంటి దాన్ని బెంగాల్లో స్టార్ట్ చేయడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్. ఈ 1825వ సంవత్సరంలో వేదాంత కాలేజ్ అనేటువంటి దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కలకత్తాలో స్టార్ట్ చేయడం జరిగింది. దానితో పాటు కొంతమంది బ్రిటిషర్స్ కొన్ని స్కూల్స్ కాలేజీలు అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళకి తన యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలా ఇతను హెల్ప్ చేసినటువంటి అటువంటి స్కూళ్ళు కాలేజీలు ఏమున్నాయి అంటే హిందూ కాలేజ్ అనేటువంటి దాన్ని 1817వ సంవత్సరంలో డేవిడ్ హేర్ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేస్తే ఈ డేవిడ్ హేర్ అనేటువంటి వ్యక్తి ఈ హిందూ కాలేజీని స్టార్ట్ చేయడంలో ఎవరు సహాయం చేశారు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ నేనేమీ చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంతకుముందు పేపర్లలో ఆయన యొక్క ఎఫర్ట్ ఆయన యొక్క కృషి చెప్పాం, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన యొక్క ఎఫర్ట్ చెప్తున్నాను. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ ఎడ్యుకేషన్ సిస్టంకి ప్రయారిటీ ఇచ్చాడు అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టంకి ప్రయారిటీ ఇచ్చాడు. ఆ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంకి ప్రయారిటీ ఇచ్చి ఒక కాలేజీని స్టార్ట్ చేశాడు, దాని పేరే వేదాంత కాలేజ్ అనేటువంటి దాన్ని. ఈయన ఓన్గా ఇండివిజువల్గా కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు కొంతమంది బ్రిటిషర్స్ అంటే కాలేజీలు స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి తన యొక్క హెల్ప్ కూడా చేశాడు. అలా హిందూ కాలేజీని స్టార్ట్ చేయడంలో ఎవరికి హెల్ప్ చేశాడు అంటే డేవిడ్ హేర్ అనేటువంటి వ్యక్తికి సహాయం చేశాడు. ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి. ఈ హిందూ కాలేజ్ అనేటువంటి దాన్ని డేవిడ్ హేర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు స్టార్ట్ చేశాడు అంటే 1817లో స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మీకు హిందూ కాలేజ్ వస్తుంది, అందుకనే ఇక్కడ చెప్తున్నాను. మీకు హెన్రీ యంగ్ బెంగాల్ మూమెంట్ అనేటువంటిది వస్తుంది. హెన్రీ వివియన్ డిరోజియో అనేటువంటి వ్యక్తి వస్తాడు. హెన్రీ వివియన్ డిరోజియో అనేటువంటి వ్యక్తి హిందూ కాలేజీలో లెక్చరర్, అందుకని చెప్తున్నాను. హిందూ కాలేజీని ఎవరు స్టార్ట్ చేశారు? డేవిడ్ హేర్ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేయడం జరిగింది హిందూ కాలేజీని. ఈ హిందూ కాలేజీని ఎక్కడ స్టార్ట్ చేశారు? కలకత్తాలో స్టార్ట్ చేయడం జరిగింది. హిందూ కాలేజీని స్టార్ట్ చేయడంలో డేవిడ్ హేర్కి ఎవరు హెల్ప్ చేశారు? రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎడ్యుకేషన్ సిస్టంకి సంబంధించి ఆయన చేసినటువంటి ఎఫర్టు. దానితో పాటు ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి కొన్ని బుక్స్ రాశాడు. ఆయన రాసినటువంటి బుక్స్లు ఏమున్నాయి అంటే రాజా రామ్మోహన్ రాయ్ రాసినటువంటి బుక్స్ ఏంటి అంటే తాఫదుల్ ముజాహిదీన్ అనేటువంటి బుక్ అండి. తాఫదుల్ ముజాహిదీన్ తాఫదుల్ ముజాహిదీన్ అనేటువంటి బుక్ రాశాడు. ఈ గిఫ్ట్ టు మోనోథియిస్ట్స్, ఈ గిఫ్ట్ టు మోనోథియిస్ట్, తాఫదుల్ ముజాహిదీన్ ఏ గిఫ్ట్ టు మోనోథియిస్ట్, అనేటువంటి బుక్ రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి. తాఫదుల్ ముజాహిదీన్ అనేటువంటిది పర్షియన్ భాషలో రాసినటువంటి బుక్. దానితో పాటు ఏ గిఫ్ట్ టు మోనోథియిస్ట్ అనేటువంటి ఏకేశ్వరోపాసులకి ఒక బహుమతి, అనేటువంటి పేరుతో ఇంకొక బుక్ను కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి
వేదాలు అనేటువంటి వాటిని ఈ వేదాలు అనేటువంటి వాటిని రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి పర్షియన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. వేదాలు అనేటువంటి వాటిని పర్షియన్ భాషలోకి కూడా ట్రాన్స్లేట్ చేశాడు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్తాను చూడండి, ఆయన రాసినటువంటి బుక్స్ చెప్తున్నాను. ఆయన రాసినటువంటి బుక్స్ ఏంటి అంటే తౌఫదుల్ ముజాహిదీన్ అనేటువంటి బుక్ రాశాడు, ఏ గిఫ్ట్ టు మోనోథీస్ట్ అనేటువంటి బుక్ రాశాడు, దానితో పాటు వేదాలు అనేటువంటి వాటిని పర్షియన్ భాషలోకి కూడా కొన్ని వేదాలు పర్షియన్ భాషలోకి కూడా ట్రాన్స్లేట్ చేశాడు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి. ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తికి 1832 రాజా అనేటువంటి టైటిల్ ఎవరిచ్చారు అంటే మనకు తెలిసి ఎవరిచ్చారు, అక్బర్ టూ అనేటువంటి వ్యక్తి రాజా అనేటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. రాజా అనేటువంటి టైటిల్ ఇచ్చి ఆయన్ని తన యొక్క పెన్షన్ అనేటువంటిది పెంచమని బ్రిటిషర్స్ని రిక్వెస్ట్ చేయమంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం రాజు తరపున బ్రిటన్కి వెళ్ళాడు. బ్రిటన్లో 1833 సెప్టెంబర్ 27 చనిపోవడం జరిగింది. ఈ 1833 సెప్టెంబర్ 27 చనిపోతాడు రాజా రామ్మోహన్ రాయ్. అతని యొక్క క్రీమేషన్ ఎక్కడ జరిగింది అంటే అతని యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే బ్రిస్టల్లో ఉంది. అతని యొక్క గ్రేవ్ యార్డ్ ఎక్కడ లొకేట్ అయింది అంటే బ్రిస్టల్లో ఉంది. ఇది రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఏమీ లేదండి, రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి, ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి బెంగాల్లోని రాధానగర్ అనేటువంటి ప్లేస్లో ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించినటువంటి వ్యక్తి. ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సపోర్టర్గా ఉన్నాడు. దాంతోపాటు ఈ అన్ని మతాల యొక్క సారాంశాలన్నింటినీ చదివి, అన్ని రిలీజియస్ బుక్స్ అన్నింటినీ కూడా చదివి, అన్ని మతాల యొక్క సారాంశం ఒకటే అని చెప్పేసి, ఈ అన్ని మతాల సారాంశం ఒకటే అని చెప్పేసి, ఇటువంటి ఈ దేవుడికి ఒకటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి రూపం లేదు అని చెప్పేసి ఐడల్ వర్షిప్ అనేటువంటి దాన్ని అపోజ్ చేశాడు రాజా రామ్మోహన్ రాయ్. తన యొక్క భావాలను ప్రచారం చేసుకోవడం కోసం తనలాంటి వ్యక్తులతోటి ఒక గ్రూప్ను ఫామ్ చేశాడు. తనలాంటి వ్యక్తుల కోసం ఆయన స్టార్ట్ చేసినటువంటి ఆ ఆర్గనైజేషన్ పేరే ఆత్మీయ సభ. ఇనీషియల్గా 1815 స్టార్ట్ చేశారు ఆత్మీయ సభ. కాస్త 1828 నాటికి బ్రహ్మ సభగా, బ్రహ్మ సమాజ్లాగా మారింది. రాజా రామ్మోహన్ రాయ్ ఇనీషియల్గా ఆయన యొక్క మెట్రికులేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీ అయినటువంటి విలియం డిగ్బీ వద్ద ఒక క్లర్క్గా తన యొక్క జీవితం అనేటువంటిది, తన యొక్క లైఫ్ అనేటువంటిది స్టార్ట్ చేశాడు రాజా రామ్మోహన్ రాయ్. మరి రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి యొక్క ఎఫర్ట్స్ అనేటువంటివి ఏదో ఒక రంగానికి, ఒక సెక్టార్కి పరిమితమైపోలేదు. డిఫరెంట్ సెక్టార్స్ అంటే ఎడ్యుకేషన్కు సపోర్ట్ చేశాడు, దాంతోపాటు పేపర్స్ను పబ్లిష్ చేశాడు, దాంతోపాటు సోషల్ రిఫార్మ్స్ మూమెంట్స్ చేశాడు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అతని యొక్క ఎఫర్ట్ అనేటువంటిది ఉండింది. అతను అంటే సోషల్ రిఫార్మ్స్ పరంగా ఆయన చేసినటువంటివి ఏంటి అంటే సతీ అనేటువంటి సిస్టమ్కి అగెనెస్ట్గా ఫైట్ చేశాడు. అతని యొక్క ఎఫర్ట్ ఫలితంగా 1829 అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసినప్పుడు గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ అనేటువంటి వ్యక్తి. అదే న్యూస్ పేపర్స్ అంటే న్యూస్ పేపర్లలో ఆయన యొక్క ఎఫర్ట్ ఏంటి అంటే భారతదేశంలోనే ఒక భారతీయుడు ఫస్ట్ టైం ఒక న్యూస్ పేపర్ను పబ్లిష్ చేశాడు. దాని పేరే సంవాద కౌమిది అనేటువంటిది. దానితోపాటు పర్షియన్ లాంగ్వేజ్లో ఫస్ట్ పేపర్ను కూడా ఇతనే పబ్లిష్ చేశాడు. దాని పేరు మిరాతుల్ అక్బర్ అనేటువంటిది. ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి అంటే బెంగాల్ గెజిట్ అనేటువంటిది. ఎవరు పబ్లిష్ చేశారు అంటే జేమ్స్ అగస్టిన్ హిక్స్ అనేటువంటి వ్యక్తి. ఇది ఇంగ్లీష్ భాషలో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ వీక్లీ న్యూస్ పేపర్ అనేటువంటిది. అదే తెలుగులో ఫస్ట్ పేపర్ ఏంటి అంటే సత్యదూత. సత్యదూతాన్ని ఎవరు పబ్లిష్ చేశారు అంటే బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు పబ్లిష్ చేశారు, టు స్ప్రెడ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం కోసం. అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి తౌఫదుల్ ముజాహిదీన్, ఏ గిఫ్ట్ టు మోనోథీస్ట్ అనేటువంటి బుక్లో రాయడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి. ఇలా ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి 1833 చనిపోయిన తర్వాత
ఈ బ్రహ్మ సమాజాన్ని ఎవరు లీడ్ చేశారు అంటే రామచంద్ర విద్యావాగీష్ అనేటువంటి వ్యక్తి లీడ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఎవరు లీడ్ చేశారు అంటే రామచంద్ర విద్యావాగీష్ అనేటువంటి వ్యక్తి లీడ్ చేయడం జరిగింది. ఈ రామచంద్ర విద్యావాగీష్ అనేటువంటి వ్యక్తి లీడ్ చేసినప్పుడు దీనికి ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ చేశారు అంటే ద్వారకానాథ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి ఫైనాన్షియల్ గా స్టార్ట్ అంటే సపోర్ట్ చేయడం జరిగింది. ద్వారకానాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, రాజా రామ్మోహన్ రాయ్, నేను ఇంతకుముందే చెప్పాను బ్రహ్మ సమాజం యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో చెప్పాను. మరి రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత ఈ బ్రహ్మ సమాజాన్ని ఎవరు లీడ్ చేశారు అంటే రామచంద్ర విద్యావాగీష్ అనేటువంటి వ్యక్తి, రామచంద్ర విద్యావాగీష్ అనేటువంటి వ్యక్తి ఈ బ్రహ్మ సమాజాన్ని లీడ్ చేశాడు. మరి బ్రహ్మ సమాజం చేసేటువంటి యాక్టివిటీస్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది, డబ్బును సహాయం చేసింది ఎవరు అంటే ద్వారకానాథ్ ఠాగూర్. ద్వారకానాథ్ ఠాగూర్ ఎవరు అంటే ద్వారకానాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి పెద్ద భూస్వామి అండి, ల్యాండ్ లార్డ్, బెంగాల్లో ఉండేటువంటి పెద్ద భూస్వామి ఈ ద్వారకానాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ రామచంద్ర విద్యావాగీష్ అనేటువంటి వ్యక్తి బ్రహ్మ సమాజాన్ని లీడ్ చేస్తున్నప్పుడు దీని యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా తగ్గిపోయింది. బ్రహ్మ సమాజం అనేటువంటిది దాదాపు డిసప్పియర్ అయిపోయేటువంటి స్టేజ్లో ఇద్దరు వ్యక్తులు బ్రహ్మ సమాజాన్ని మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ స్టేటస్ తీసుకురావడం కోసం ట్రై చేశారు. ఇద్దరు వ్యక్తులు బ్రహ్మ సమాజాన్ని మళ్ళీ రెనోవేట్ చేయడం జరిగింది. అలా బ్రహ్మ సమాజాన్ని మళ్ళీ రెనోవేట్ చేయడంలో మెయిన్ ఎఫర్ట్ ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే ఒకరు దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి, రెండో వ్యక్తి కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి. అంటే ఈ రామచంద్ర విద్యావాగీష్ అనేటువంటి వ్యక్తి తర్వాత బ్రహ్మ సమాజాన్ని లీడ్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి, దానితో పాటు కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి, దానితో పాటు కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి. ద్వారకానాథ్ ఠాగూర్ కు దేవేంద్రనాథ్ ఠాగూర్ కు ఎటువంటి రిలేషన్ ఉండదండి. ద్వారకానాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి ఒక ల్యాండ్ లార్డ్, భూస్వామి, బాగా డబ్బున్నటువంటి వ్యక్తి ద్వారకానాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి. మరి దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి, ఇతను ఇనీషియల్ గా బ్రహ్మ సమాజంలో మెంబర్ కాదు. ఇతనికి ఒక సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ ఉంది. 1839లో ఇతను స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ పేరు తత్వబోధిని సభ. చాలా ఇంపార్టెంట్ అండి, తత్వబోధిని సభ. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి తత్వబోధిని సభ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశాడు 1839వ సంవత్సరంలో. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి 1839వ సంవత్సరంలో తత్వబోధిని సభ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. దానితో పాటు ఇతను ఒక పేపర్ను కూడా పబ్లిష్ చేశాడు. ఆ పేపర్ పేరు కూడా తత్వబోధిని. ఇతను పబ్లిష్ చేసినటువంటి ఆ పేపర్ పేరు ఏంటి అంటే తత్వబోధిని అనేటువంటిది. దానితో పాటు ఒక బుక్ను కూడా రాశాడు. ఆ బుక్ పేరు బ్రహ్మధర్మ. ఆ బుక్ పేరు ఏంటి అంటే బ్రహ్మధర్మ అనేటువంటి బుక్ను రాయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి, ఈ రామచంద్ర విద్యావాగీష్ అనేటువంటి వ్యక్తి కాలంలో ఈ బ్రహ్మ సమాజం యొక్క యాక్టివిటీస్ అనేటువంటివి డిసప్పియర్ అయ్యేటువంటి స్టేజ్లో బ్రహ్మ సమాజాన్ని మళ్ళీ రెనోవేట్ చేసినటువంటి వాళ్ళు బ్రహ్మ సమాజం అనేటువంటి దాన్ని మళ్ళీ అంటే అంతకు ముందులాగా రెనోవేట్ చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు. వాళ్ళు ఒకరు దేవేంద్రనాథ్ ఠాగూర్ అయితే రెండో వ్యక్తి కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత బ్రహ్మ సమాజంలో ప్రముఖ వ్యక్తులు ఎవరు అంటే వీళ్ళిద్దరు దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి ఇనీషియల్ గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. దాని పేరు తత్వబోధిని సభ. తత్వబోధిని సభ అనేటువంటి దాన్ని 1839వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది.
తత్వబోధిని సభ అనేటువంటి దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈ తత్వబోధిని సభ అనేటువంటి ఆర్గనైజేషన్ తో పాటు తత్వబోధిని అనేటువంటి పేపర్ ను పబ్లిష్ చేశాడు బ్రహ్మధర్మ అనేటువంటి బుక్ ను కూడా పబ్లిష్ చేశాడు బ్రహ్మధర్మ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈయన యొక్క తత్వబోధిని సభ అనేటువంటి దాన్ని 1843వ సంవత్సరంలో బ్రహ్మ సమాజంలో విలీనం చేయడం జరిగింది తత్వబోధిని సభ అనేటువంటి దాన్ని 1843వ సంవత్సరంలో దేంట్లో కలిపేశాడు అంటే బ్రహ్మ సమాజంలో కలిపేశాడు బ్రహ్మ సమాజంలో కలిపేసి అప్పటి నుంచి బ్రహ్మ సమాజం తరపున యాక్టివిటీ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేశవ ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ అంటే ఇనిషియల్ గా బ్రహ్మ సమాజం కాదు ఆయనది ఆయనది తత్వబోధిని సభ ఈ తత్వబోధిని సభను బ్రహ్మ సమాజంలో ఎప్పుడు కలిపేశాడు అంటే 1843వ సంవత్సరంలో అలా 1843వ సంవత్సరంలో బ్రహ్మ సమాజంలో కలిపేసి అప్పటి నుంచి బ్రహ్మ సమాజాన్ని లీడ్ చేశాడు ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఫాదర్ దేవేంద్ర మనకు తెలుసండి దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి ఎవరి ఫాదర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి యొక్క ఫాదర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి కూడా చెప్పాను మీకు భారతదేశంలో ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్ ఎవరు సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ కి సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఫాదరే దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి ఎవరి ఫాదర్ అండి రవీంద్రనాథ్ ఠాగూర్ కి సత్యేంద్రనాథ్ ఠాగూర్ కి ఫాదర్ ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఆర్గనైజేషన్ ఏంటి అంటే తత్వబోధిని సభ ఇతని యొక్క పేపర్ ఏంటి అంటే తత్వబోధిని ఇతని యొక్క బుక్ పేరు ఏంటి అంటే బ్రహ్మధర్మం ఇతని యొక్క బుక్ పేరు బ్రహ్మధర్మం మరి ఇతను తత్వబోధిని సభను దేంతో మెర్జ్ చేశాడు బ్రహ్మ సమాజంలో మెర్జ్ చేశాడు 1843లో అప్పటి నుంచి బ్రహ్మ సమాజాన్ని ఎవరు లీడ్ చేశారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ తో పాటు ఇంకొక వ్యక్తి కూడా అంటే కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి ఇతడు 24 సంవత్సరాలకే బ్రహ్మ సమాజంలో అంటే బ్రహ్మ సమాజం యొక్క ప్రచారకులాగా నియమితుడయ్యాడు బ్రహ్మ సమాజంలో మెయిన్ ఆరేటర్ అంటే ఏంటి అంటే మంచి వక్తలాగా పేరు తెచ్చుకున్నాడు కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి అతను స్పీచ్ ఇస్తే అంటే కొన్ని వేల మందిని అట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి కేశవ చంద్రసేన్ బాగా మోటివేట్ చేస్తాడు అట్రాక్ట్ చేస్తాడు మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేశవ చంద్రసేన్ ఈ కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి ఇతన్ని ఎప్పుడు అంటే ఒక్కోసారి షార్ట్ కట్ లో పిలుస్తారండి కేసీ సేన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇతన్ని కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తిని ఇతను ఒక పేపర్ ను పబ్లిష్ చేశాడు దాని పేరే ఇండియన్ మిర్రర్ దాని పేరు ఏంటి అంటే ఇండియన్ మిర్రర్ అనేటువంటి న్యూస్ పేపర్ ని 1861 లో పబ్లిష్ చేశాడు కేశవ చంద్రసేన్ ఇండియన్ మిర్రర్ అనేటువంటి న్యూస్ పేపర్ ని ఎవరు పబ్లిష్ చేశాడు అంటే ఈ కేశవ చంద్రసేన్ ఇది ఇంగ్లీష్ భాషలో పబ్లిష్ చేసినటువంటి పేపర్ భారతదేశంలో ఒక భారతీయుడు ప్రారంభించిన మొదటి ఇంగ్లీష్ పేపర్ ఏంటి అంటే ఈ ఇండియన్ మిర్రర్ మళ్ళీ చెప్తాను చూడండి ఇండియాలో ఫస్ట్ పేపర్ ఏంటి బెంగాల్ గెజిట్ ఏ సంవత్సరం 1780 లో ఇండియాలో ఒక ఇండియన్ పబ్లిష్ చేసిన ఫస్ట్ పేపర్ ఏంటి సంవాద కౌమిది ఏ సంవత్సరం 1825 ఏ లాంగ్వేజ్ లో బెంగాలీ అదే విధంగా ఇండియాలో ఒక ఇండియన్ పబ్లిష్ చేసిన ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏంటి ఇండియన్ మిర్రర్ ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ బై ఇండియన్ ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ బై ఇండియన్ ఎవరండి ఆయన కేశవ చంద్రసేన్ దాని పేరేంటి ఇండియన్ భారతదేశంలో ఒక భారతీయుడు ప్రారంభించిన మొదటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏంటి అంటే ఇండియన్ మిర్రర్ ఈ ఇండియన్ మిర్రర్ ని ఏ సంవత్సరం పబ్లిష్ చేశారు అంటే 1861 లో ఎవరు పబ్లిష్ చేశారు అంటే కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి పబ్లిష్ చేయడం జరిగింది మరి ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తికి కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తికి దేవేంద్రనాథ్ ఠాగూర్ కి కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తికి వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళ యొక్క ప్రిన్సిపుల్స్ పరంగా వీళ్ళ యొక్క భావజాలం పరంగా డిఫరెన్సెస్ అనేటువంటిది రావడం జరిగింది ఒకరేమో యాన్షియంట్ భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి పురాతనమైనటువంటి భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్ అయితే మోడర్న్ భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆధునిక భావాలు కలిగినటువంటి వ్యక్తి చేంజెస్ రావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి కేశవ చంద్రసేన్
ఇలా ఈ బ్రహ్మ సమాజాన్ని లీడ్ చేయడంలో బ్రహ్మ సమాజాన్ని నడిపించడంలో దేవేంద్రనాథ్ ఠాగూర్ కి కేశవ చంద్రసేన్ కి ఇద్దరికి డిఫరెన్సెస్ రావడంతో అసలు బ్రహ్మ సమాజం అనేటువంటి దాన్ని ఎలా రన్ చేయాలి అనేటువంటి విషయంగా కేశవ చంద్రసేన్ కి దేవేంద్రనాథ్ ఠాగూర్ కి ఇద్దరికి కూడా డిఫరెన్సెస్ రావడంతో ఫస్ట్ టైం బ్రహ్మ సమాజం అనేటువంటిది రెండు బ్రాంచెస్ లాగా డివైడ్ అయిపోయింది. బ్రహ్మ సమాజం రెండు రెండు బ్రాంచెస్ లాగా విడిపోయింది. 1866 సంవత్సరంలో బ్రహ్మ సమాజం డివైడెడ్ యాజ్ టూ బ్రాంచెస్. 1866 సంవత్సరంలో బ్రహ్మ సమాజం ఎలా డివైడ్ అయింది అంటే ఆది బ్రహ్మ సమాజం, భారతీయ బ్రహ్మ సమాజం అని రెండు రకాలుగా డివైడ్ అయిపోయింది. ఆది బ్రహ్మ సమాజం, భారతీయ బ్రహ్మ సమాజం అని రెండు అంటే రెండు బ్రాంచెస్ గా డివైడ్ అయింది. ఆది బ్రహ్మ సమాజం అనేటువంటి దాన్నేమో దేవేంద్రనాథ్ ఠాగూర్ లీడ్ చేస్తే, భారతీయ బ్రహ్మ సమాజం అనేటువంటి దాన్నేమో కేశవ చంద్రసేన్ లీడ్ చేయడం జరిగింది. అంటే బ్రహ్మ సమాజంలో ఫస్ట్ డివిజన్ జరిగిందండి. బ్రహ్మ సమాజంలో మొదటి చీలిక ఎప్పుడు వచ్చింది అంటే 1866 లో వచ్చింది. ఎలా చీలిపోయింది అంటే ఎలా డివైడ్ అయింది అంటే ఆది బ్రహ్మ సమాజం, భారతీయ బ్రహ్మ సమాజం. ఆది బ్రహ్మ సమాజం అనేటువంటి దాన్ని ఎవరు లీడ్ చేశారు? దేవేంద్రనాథ్ ఠాగూర్. భారతీయ బ్రహ్మ సమాజం అనేటువంటి దాన్ని ఎవరు లీడ్ చేశారు? కేశవ చంద్రసేన్. ఇప్పుడు ఈ ఆది బ్రహ్మ సమాజం, భారతీయ బ్రహ్మ సమాజంలో ఆది బ్రహ్మ సమాజం అనేటువంటిది తొందరగానే డిసప్పీర్ అయిపోయింది. దానికి పెద్దగా ప్రయారిటీ అనేటువంటిది లేదు, ఎక్కువ మంది ఫాలో అవ్వకపోవడంతో ఈ ఆది బ్రహ్మ సమాజం డిసప్పీర్ అయిపోయింది. మరి ఆది బ్రహ్మ సమాజం డిసప్పేర్ అయిపోయింది, కానీ భారతీయ బ్రహ్మ సమాజం అనేటువంటిది తన యాక్టివిటీస్ అనేటువంటివి కంటిన్యూ చేసింది. అంటే నెక్స్ట్ ఇంకా ఎవరి యొక్క బ్రహ్మ సమాజం అనేటువంటిది లీడ్ చేశారు, ఎవరి యొక్క బ్రహ్మ సమాజం కొనసాగింది అంటే కేశవ చంద్రసేన్ యొక్క బ్రహ్మ సమాజం అనేటువంటిది కంటిన్యూ అయింది. ఈ కేశవ చంద్రసేన్ యొక్క భారతీయ బ్రహ్మ సమాజం కంటిన్యూ అయింది. మరి ఈ కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి, ఈ కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి ఈ బ్రహ్మ సమాజాన్ని లీడ్ చేసేటప్పుడు భారతదేశం మొత్తం కూడా అంటే భారతదేశం మొత్తం కూడా టూర్ అంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పర్యటించాడు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో విజిట్ చేసి బ్రహ్మ సమాజం యొక్క యాక్టివిటీస్ అనేటువంటి వాటిని ప్రచారం చేశాడు, అడ్వర్టైజ్ చేశాడు, బ్రహ్మ సమాజం యొక్క యాక్టివిటీస్ గురించి చెప్పాడు. ఇలా ఈ కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి యొక్క ప్రసంగాల వల్ల, కేశవ చంద్రసేన్ అనేటువంటి వ్యక్తి యొక్క స్పీచెస్ వల్ల మోటివేట్ అయినటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని ప్లేసుల్లో బ్రహ్మ సమాజానికి అనుబంధంగా ఉండే విధంగా మళ్ళీ కొన్ని కొత్త ఆర్గ